సమర్థ సద్గురు సాయి నాదాయ నమః శ్రీనివాసాయ నమః దివ్య కర్పూరానంద మంగళ నీరాజనం సమర్పయామి. బాబా, నిన్నే నమ్ముకున్న దీనురాన్ని నా కోరిక నెరవేర్చు బాబా. వాళ్ళు ఏమిటో ఆందోళనగా ఉన్నారు. అదేం లేదండి. సాయి సన్నిధులు సంకోచం ఎందుకు? ఏమ్మా, నాతో చెప్పకూడదా? అయ్యో, అలా అని కాదండి. నేను రెండుసార్లు గర్భవతినై కూడా సంతానవతిని కాలేదు. ఇక చిన్నగా యోగం లేదేమోనని నాకు భయంగా ఉంది. అనవసరంగా నువ్వేమీ దిగులు పడకమ్మా. నమ్మిన వారిని ఎన్నడూ ఆ స్వామి అన్యాయం చేయడు. భక్తితో గురువార వ్రతం ఆచరించు. తప్పకుండా ఆ బాబా నీ కోరిక నెరవేరుస్తాడు. బాబా, పూర్ణాయుష్కుడైన ఒక బిడ్డను ప్రసాదించు. మన నువ్వే రక్షించు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవం నిప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇదిగో ఇలా రావయ్యా, ఇది నీళ్ళేనా? అవునండి. ఏమిటయ్యా ఇది? ఊళ్ళో కావలసినంత చోటుంది, అదంతా వదిలేసి ఈ శివాలయం పక్కకొచ్చి ఇల్లు కట్టుకున్నావు ఏమిటయ్యా? స్వామి, ఒంట్లో ఎంతో చోటుంది, కాని కళ్ళు మొహంలో మాత్రమే కదా ఉన్నాయి. ఏదేది ఎక్కడెక్కడ ఉండాలో నిర్ణయించేది మనం కాదు, అక్కడున్న ఆ దేవుడు స్వామి. సరే సరే, ఇక సాగవయ్యా, వివరాలు అడిగితే వేదాంత మాట్లాడుతున్నావే. ఏం మహా వివరాలు ఉన్నాయి స్వామి? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే గూడు కట్టుకున్నాను. సరే సరే, నేను సెన్సస్ లెక్కల కోసం వచ్చాను, డీటెయిల్స్ కావాలి. చెప్పు, నీ పేరు? బొమ్మల రంగయ్య. బొమ్మల రంగయ్య. మీ నాన్న పేరు? సాయినాథయ్య. మీ అమ్మ పేరు? సాయిమాత. సాయిమాత. పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? సాయి మందిర్, ద్వారకామాయి, షిరిడి, మహారాష్ట్ర. ఇదిగో ఏమిటయ్యా ఇది? ఏదడిగినా సాయి సాయి అని సాయిబాబా పేరే కలవరిస్తావు. స్వామి, తెలిసిందే కదా చెప్పగలం. నన్ను కొట్టినా అమ్మ అని అరవను, బాబా అనే అంటాను. నాకు సర్వస్వం ఆయనే స్వామి. జయ జయ సాయినాథ ప్రభు, జయ జయ సాయి దేవా, కృష్ణ స్వరూప సాయి, రామ స్వరూప సాయి. రంగయ్య రంగయ్య, ఆగవయ్యా, అందరికీ నువ్వు వడకుండానే బాబానిస్తున్నావు. నేను వారం రోజుల నుంచి నిన్ను బతిమాలుతున్నాను, నాకివ్వేంటి? అయ్యా, మీరు తీసుకోవాలనే అనుకుంటున్నారు, నేను ఇవ్వాలనే అనుకుంటున్నాను, కానీ ఇదిగో కాలు మీద కాలేసుకుని కూర్చున్నారే స్వామి. మీరు మీ ఇంటికి రావాలని అనుకోవడం లేదే, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఏంటో రంగయ్య, నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇలాగే అంటున్నావు. ఏం చెప్పను, ఈయన చాలా ప్రత్యేకమైన దేవుడు. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి అనుగ్రహించాలనుకుంటాడో ఆయనకే తెలియదు, నేనేం చేయలేనయ్యా. జయ జయ సాయినాథ ప్రభు, జయ జయ సాయి దేవా, కృష్ణ స్వరూప సాయి, రామ స్వరూప సాయి.
ఏంటి బాబా సవ్యంగా కూర్చోవచ్చు కదా, కింద పడ్డావు చూడు. పర్వాలేదులేరా. అర్థమైంది బాబా, చక్కగా అర్థమైంది. ఏదో ఒక కారణం లేనిది నువ్వు ఈ బంగాళాలోకి వెళ్ళాలనుకో. నిజం కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంత రాత్రి వేళ వద్దు, ఉదయాన్నే నిన్ను ఏదో విధంగా ఈ ఇంటి యజమాని దగ్గరికి చేర్చేస్తా. సరేనా, రా రా బాబా రా. అవును, ఈ బంగ్లాలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పవా? అయినా నేను తెలుసుకోలేదు అనుకుంటున్నావేంటి? నాకు తెలుసు, ఈ బంగ్లాలో ఏదో ఒక కీడు జరుగుతుందనుకుంటా. మచ్చతో ఒక బాలుడు పుట్టాడు. ఇది అతనికి 7వ జన్మ. 13వ తేదీ శుక్రవారం నాడు పుట్టిన ఆ పిల్లవాడిని బలివ్వాలి. అతని బోడిద కుబేరవనంలో చల్లితే భూమి బద్దలవుతుంది, బంగారు నిధి దక్కుతుంది. నన్ను కుబేరుణ్ణి చేసి ఆ కుర్రవాడు ఎవరై ఉంటాడు? చేతిలో స్వస్తిక్ మచ్చ ఉన్నవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. తీర్థం భలే టేస్ట్ గా ఉంది. బాబా కోవెల్లో ఏం తీసుకున్నా టేస్ట్ గానే ఉంటుంది. అదీగాక వీడు పుట్టగానే తల్లి పాలకన్నా ముందు బాబా గుళ్ళో తీర్థమేగా నువ్విచ్చింది, ఆ టేస్ట్ మర్చిపోతాడా ఏంటి? సూర్య, బాబాకి దండం పెట్టుకో, మనం ఇంటికి వెళ్ళిపోదాం. స్వామి, మేము వెళ్ళొస్తాం. వెళ్ళిరండమ్మ, మీకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వస్తాం. చల్లగా ఉండాలి అయ్యా, దేవుడు చల్లగా చూడ. అయ్యా, నేను బిచ్చగాని కాదండి, నేను బొమ్మల రంగయ్యని. తీసుకోండి. పర్వాలేదు, మీరే ఉంచుకోండి. తమరు బంగ్లా యజమాని కదండి? అవును. దీన్నే దైవ నిర్ణయం అంటారు. నిన్న రాత్రేనండి బాబా మీ బంగ్లాలోకి వెళ్ళాలని నాతో అన్నారు. పొద్దున్నే మీరే వెతుక్కుంటూ వచ్చేశారు. ఏంటయ్యా నువ్వు, నీ కట్టుకథ? బొమ్మ ఒకటి నా బంగ్లాకి రావడం ఒకటి విడ్డూరంగా ఉంది. నమ్మని వాళ్ళందరికీ ఇది బొమ్మ, నమ్మిన వాళ్ళకి బాబా.
మట్టిగుత్తులు తీసుకోండి. అరే నాకెందుకయ్యా ఈ మట్టి బొమ్మ? అయ్యా 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 నా మాట వినండి అయ్యా అయ్యా, ఒక్క నిమిషం ఆకండి అయ్యా బాబు. అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా. మీరు ఈ బొమ్మ వద్దనుకున్న పర్వాలేదండి, మీ అబ్బాయికి ఇవ్వండి ఆడుకుంటాడు. మా ఇంట్లో ఉన్న ఫారిన్ బొమ్మలతో ఆడుకోవడానికే మా వాడికి టైం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ బాబా బొమ్మను తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేసుకోమంటావు? వెళ్ళవయ్యా. అయ్యా 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 నా మాట వినండి అయ్యా 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 తీసుకోండి అయ్యా 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 అయ్యా. తొందరగా వచ్చాయి కొత్తలేదేటి? అది కాదరా, పొద్దు గుకేలోగా మనం కొండ దాటి పోవాలా, బేగి వచ్చాయి. దేనికి దేనికేటి? ఏడాది గోపాలి కాళింగ రాయుడి గారు పూజ చేసే రోజు రాయి ఇది. ఆయన దీపం వెలిగించేటప్పుడు మనం చూసామంటే నెత్తురు కక్కలు సత్తాం. ఎన్నడిగేటి అయ్యా నేను? నీకెందుకు నువ్వు వచ్చిరా? వందేళ్ళగా చేస్తున్నారు. ఏంటన్నా వందేళ్ళుగా పూసేస్తున్నాడన్నా, సూతనకి సినాయన ఉన్నాడు. ఆయన వెళ్ళలో ఉంది యవ్వనమని విషయమంతా అందులో ఉంది. కాళింగరాయ, విధిని జయించాలనుకున్నావు కానీ చివరకు విధి నిన్ను జయించింది. నీ మంత్రశక్తి నిష్ఫలం కాలేదు కానీ ఆ శక్తితో నువ్వు అనుకున్నది సాధించలేవు. సాధిస్తాను, బ్రహ్మయాగం చేసి పొందుతాను. పొందగలవు కానీ అంతవరకు నువ్వు సజీవంగా ఉండాలిగా. మరో 40 రోజుల్లో నీకు మరణమాసన్నమగుతున్నది. రానున్న గురు పౌర్ణమి నాడు నీకు మరణం తథ్యం. ఇది దైవ నిర్ణయం. ఒకే ఒక్క మార్గముంది. 7వ జన్మగా పుట్టినవాడు సైతాన్ని ఎదిరించగలవాడు ఒకడు కుడియర చేతిలో స్వస్తిక్ మచ్చతో జన్మించాడు. ఆ పిల్లవాడిని బలిచ్చి ఆ బూడిదను నొసట ధరించి సైతాన్ని పూజ చేసినతో నిత్య యవ్వనంతో పాటు పూర్ణ ఆయుష్ను పొందగలవు. అంజనం వేస్తా అంతా చూస్తా గుట్టు రట్టు చేస్తా. వెరీ గుడ్ డాడీ. టాటా చెప్పు. బాయ్ లక్ష్మి, వెళ్ళొస్తాను. మంచిదండి. ఓ రాబు, నిన్ను మర్చిపోయినరా, సీరీస్ అవ్వకు, వెళ్ళొస్తానే. ఏమండి, 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు కదా? షో, ఫోన్లోనే అన్ని విషయాలు మాట్లాడేశాను. వెళ్ళిన వెంటనే క్యాష్ ఇవ్వటం, మన పైన రిజిస్టర్ చేసుకోవటం, అంతే లక్ష్మి. వెళ్ళానా సూర్య? బాయ్. బాయ్. ఎందుకయ్యా రోడ్డు కట్టగా రాళ్ళు పెట్టావు? మీ కారు ఆపాలని పనిచేశాను. అసలు నీకేమైనా బుద్ధుందా? శుభం అంటూ వెళుతుంటే అపశకునంలో అడ్డుపడ్డావు. అపార్థం చేసుకోకంటే ఏదో విధంగా బాబాని మీ బంగ్లాలోకి చేర్చాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఇలా ఏమని క్షమించండి అయ్యా. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? ఇదేమన్నా వెండా బంగారమా? ఓ మట్టి బొమ్మ తీసుకొచ్చి నాతలు తింటున్నావు. బావయ్యా. అయ్యా
అయ్యా వెళ్ళకండి అయ్యా, అయ్యా నా మాట వినండి అయ్యా, వెళ్ళకండి, అంతా మీ మంచి కోసం అయ్యా. దయచేసి బొమ్మను తీసుకోండి అయ్యా. అయ్యో వద్దు వెళ్ళవయ్యా, అంత తమరు అనుకున్నట్టే జరుగుతుందయ్యా. నా మాట నమ్మండి, తీసుకోండి తీసుకోండి అయ్యా. ఇప్పుడు తీసుకోవాలంట అంతేనయ్యా, ఇలాగే సంతోషమయ్యా. వారి దగ్గరికి నిన్ను చేర్చడం కోసం ఇంత కష్టపడ్డాను. వారు ఇందులో ఉన్నది మట్టి అనుకుంటున్నారు, నువ్వు అనుకోవట్లేదు బాబా. వినాశకాలే విపరీత, ఏం జరగబోతుందో ఏమో. కుటుంబంతో కలిసి జీవించని వాడు కోటీశ్వరుడైనా సంతోషంగా ఉండలేడమ్మా. ఊరికెళ్ళినప్పుడల్లా మీ గురించి అడుగుతుంటాను. మీరేదో నిధి సంపాదించడం కోసం తిరుగుతున్నారన్నారు. నేను మూర్ఖుణ్ణమ్మా, ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్ని చోట్ల వెతికాను. కానీ నేను వెతుకుతున్న బంగారు నిధి ఈ ఇంట్లోనే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమంటున్నారు బాబాయ్? అవును, ప్రేమానురాగాల కన్నా పెద్ద నిధి గాని నిజమైన సంపద గాని ఏదీ లేదమ్మా. నాకు ఆ భాగ్యం ఎటో లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన నేను కొన్నాళ్లు ఈ ఇంట్లోనే ఉండి నా మనవడితో ఆనందంగా ఆడుకోవాలని ఆశతో వచ్చాను. కొన్నాళ్ళు ఏమిటి బాబాయ్, శాశ్వతంగా ఇక్కడే ఉండండి, ఇది మీ ఇల్లు కాదేమిటి? వీడి పేరేంటమ్మా? సూర్య, జయసూర్య. జయసూర్య, రానన్నా? నేను రాను. ఏనన్నా? మరి మీకు ఆక్పాకాట తెలియదుగా. నువ్వు చెప్తే నేను నేర్చుకుంటాను. నేర్చుకుంటారా? చేసేసండి. కమల్ల పాక్, అంజన వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఏమిటి బాబాయ్, వాడి చెయ్యి అంత పరీక్షగా చూస్తున్నారు? అదా స్వస్తిక్ మతం చూస్తున్నాను. నీ కొడుకు సామాన్యమైన వాడు కాదు, భగవదాంశతో పుట్టినవాడు. ఈ మాట ఒక జోషుడు కూడా చెప్పాడు. సరే, దీనివల్ల పిల్లవాడికి ఒక గండ ఉంది. అది ఆ జోషుడు చెప్పాడా? అదైన చెప్పలేదే. అది ఏం గండం బాబాయ్? నువ్వేం భయపడకమ్మా, వీణ్ణి తీసుకెళ్లి కాళీగుడిలో దోష పరిహారం చేస్తే ఆ గండం తొలగుతుంది. 10 రోజుల తర్వాత నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ కాస్త పని చేస్తా. అందుకే ఆపలేదు. పర్వాలేదు, నువ్వు నాకు సాయం చేయకపోయినా నేను నీకు సాయం చేస్తాను. ఇప్పుడు వెళ్ళు బాబు. అపార్థం చేసుకోకండి, మీరు అటువైపైగా వెళ్ళేది, నేను మిమ్మల్ని డ్రాప్ చేసే వెళ్తాను, కార్లో కూర్చోండి. Thank you.
ఏంటి నా వంకే చూస్తున్నారు? యవ్వనంలో ఉన్నది చూస్తుంటే కోల్పోయిన నా యవ్వనం గుర్తుకొస్తుంది. మన జీవితంలో పోతే తిరిగిరని వాటిలో యవ్వనం ఒకటి. వస్తుంది నా యవ్వనం, మళ్ళీ నాకు వస్తుంది, వచ్చేట్టే చేస్తాను. మీరు ఇంతకీ ఎక్కడుండేది చెప్పనే లేదే. నెట్టిని కొండలు, అది థిక్ ఫారెస్ట్ కదా, అక్కడ ఇల్లేవి లేవే. అక్కడ ఇల్లుండదని చెప్పలేదే, గోళం ఉంటున్నాను 120 సంవత్సరాలుగా. అవును, మీ పేరు? ఇంతవరకు కాళింగరాయుణ్ణి, ఇక మీద ప్రతాపుని. ప్రతాప, అది నా పేరు కదా. తెలుసు, మీ పేరుతో మీ రూపంతో మీటికి నేను ఏమిటి? అవును, నేను ఎవరు వస్తున్నాయో మందు మీ ఇంట్లో ఉంది. ఎందుకు కాదాకావు? నువ్వు చేతబడి చేసేవాళ్ళ ఉన్నావు, మీతో మాట్లాడడానికి భయంగా ఉంది. ముందు కారు దిగి వెళ్ళు. వెళ్ళకపోతే కారు ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదందు, మాట్లాడకుండా వెళ్ళు. కారు కదలదా? కదిలేట్టు చేస్తాను ఇప్పుడు చూడు. ఇది చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీ గుహకి. నాతో రావటం నీకు ఇష్టమే కదా, అయితే నేను చెప్పిన దారిలో వెళ్ళు. నలభై రోజుల్లోగా నా యవ్వనంతో ప్రాణంతో తిరిగి ఇక్కడ అడుగు పెడతాను. అంతవరకు ప్రాణం లేని శరీరమా, నువ్విక్కడే ఉండు. శరీరం లేని ప్రాణమా, నువ్వు ఈ జాడీలోనే ఉండి అల్లాడుతూ ఉండు.
ఘోరమో జరిగిపోయింది. అది నువ్వు చెప్తున్నావు, ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదే. తెలిసింది బాబా, నువ్వు చేర్చమన్న ఆ ఇంట్లోకి నిన్ను ఇంతవరకు చేర్చలేదు. అందుకే అక్కడ ఏదో కీడు జరుగుతుంది అనుకుంటున్నా. బాబా, నేను రేపు ఎలాగైనా నేను అక్కడ చేరుస్తాను బాబా, చేరుస్తాను బాబా, నిజంగా బాబా చేరుస్తాను బాబా. ఎవరండి మీరు? మావాకిట్లో కూర్చొని బాధపడుతున్నారు? తెలియదమ్మా, ఏదో జరగడానికి జరిగినట్టుగా, ఎవరో తెలిసిన వాళ్ళకి ఒక ఆపద వచ్చినట్టుగా నాలో ఏదో కలవరం. ఈ దారింట పోతున్న వాడిని నాకే తెలియకుండా మీ వాకిట్లో కూర్చున్నా. ఎందుకో ఏమిటో తెలియట్లే, తెలియట్లేదమ్మా. ఫోన్ చేశారా? మిమ్మల్ని అడుగుతున్నాను, లోపలికి రండి. భోంచతురుగని రండి. భోంచేయండి. మా, నేను మాట అంటాను, అపార్థం చేసుకోరుగా. లేదు, అడగండి. నేను ఇంతవరకు ఎప్పుడు యాచన చేశాడగనండి? ఇది యాచన అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అతిథిగా భావించి నేను భోజనానికి పిలిచాను. ముందు మీరు భోంచేయండి. నన్ను అతిథి అని అన్నందుకు సంతోషం అమ్మా. కానీ పిల్లలున్న ఇంటికి ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అంటుంటారు అమ్మా. నేను ఈ బాబాని తీసుకొచ్చాను, తీసుకుంటారా? బాబా నాకివ్వండి. బాబా, ఆలస్యమైనా నిన్ను చేర్చాల్సిన చోటికి చేర్చేశాను. ఇక నువ్వే ఈ బాబును కాపాడాలి బాబా. ఇక ఎప్పుడైనా తింటారా? తింటానమ్మా. సంతృప్తి పడింది. బాబా మీకు ఎటువంటి లోటు రానివ్వడు. వస్తామ్మా. వస్తానన్నా బాబా, వెళ్ళరానా? అది ఏమీ లేదు.
ఎందుకు అలా అరిచారు? ఏమైంది? ఉన్నట్టుండి ఒళ్ళు కాలినట్టు అనిపిస్తాను. అదే ఒట్టి నా భ్రమ అనుకుంటాను. ఇప్పుడు తగ్గిపోయింది. ఏం లేదు. ఎస్టేట్ నుంచి వచ్చేటప్పుడు అడవి దారిలో వచ్చారా? అవును, అట్నుంచే వచ్చాను. ఇది ఖచ్చితంగా ఏ గాలో దొడ అయి ఉంటుంది. మీరు ముందు లోపలికి రండి, రండి. బాబా తీర్థం తీసుకోండి. ఏ దుష్ట శక్తి ఏమి చేయలేదు. చేచాచండి. ఏమిటండి తీర్థం వదిలేశారే? అది ఏమీ లేదు. బయలుదేరొస్తున్న హడావుల్లో స్నానం చేయకుండా వచ్చాను. ఏదేమైనా దేవుడి తీర్థం కదా, స్నానం చేయకుండా నేను దేవుడి తీర్థం తీసుకోకూడదు కదా. అందుకే నేను స్నానం చేసి వస్తాను. ఏంట్రాము భయపడ్డావా? ఇదొట్టి బొమ్మ. సూర్య నాన్న, రాము నీకేమైనా పిచ్చిపట్టిందా? వారిని చూసి అలా అరుస్తావి? రాస్కల్, పోరా ఇక్కడి నుంచి. చూసారా, ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన ఈ జంతువులకి స్వతహాగా వచ్చిన గుణం చావదు. వదిలేయ్ సూర్య, ఎలాగో రాము కూడా మనకు బిడ్డేగా, దానికి ఎందుకు ఫీల్ అవుతావు? అమ్మా లక్ష్మి, ఎవరమ్మా? మీ అల్లుడు గారు. అలాగా? అల్లుడు, నేను లక్ష్మికి బాబాయిని. ఓహో, వీరికి 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి మనల్ని చూడ్డానికనే వచ్చారు. ఇక మనతో వారిక్కడే ఉంటారు. సరే సరే లక్ష్మి, నాకు కాస్త పనుంది, తొందరగా వచ్చి అన్నం పెట్టు. మీరు తిందురుగాని రండి. అది సరేనమ్మా, ఈ కుక్క ఇంటి కొత్త? లేదు బాబాయ్, చిన్నపిల్ల నుంచి దాన్ని పెంచుతున్నాం. అలాగా? అయితే ఎందుకు అది అల్లుణ్ణి చూసి కొత్త వ్యక్తిని చూసినట్టు అలా అరుస్తోంది? అదే ఆలోచిస్తున్నాను. వారితో అది చక్కగా ఆడుకుంటుంది, ఇవాళే అలా అరుస్తోంది, అదే అర్థం కావడలేదు. ఉప్పు చేపల పులుసోసిన ముక్క కర్ర కొడుతుంది. ఆ వాసన పీలుస్తూ ఇవాళ ఈ గంజి నీళ్ళు తాగి పారేద్దాం. కాపు, నీ పీల్చుడు చూస్తుంటే నేనే లోపల పెట్టున్నాను. మెల్లగా పిలుతావా? పార్టీ పొరుగురా. అవును. ఏంటి సంతకు వచ్చావా? కాదు, వడ్రంగిని. ఉప్పు చేపల పులుసు ఎలా ఉందా? బ్రహ్మాండం. తృప్తి కదా? మహాతృప్తిగా ఉంది. అవును, మా ఇంటి పులుసు కదా, బానే ఉంటుంది. చీటి పుచ్చుకున్నా. ఎందుకు? ఉప్పు చేపల పులుసు వాసన నా ఇంట్లోకి వచ్చినందుకు. అది పీల్చాక తాగుతున్నావు, అందుకే ఈ చీటి పుచ్చుకుని 10 రూపాయలు. వాసనకి చిల్లరా? ఏంటయ్యా నేను అన్యాయంగా మాట్లాడుతున్నావు? అన్యాయంగా ఉందా? ఇప్పుడు థియేటర్ సినిమా చూడడానికి వెళ్తావు కదా, సౌందర్యంతో డ్యూట్ నువ్వు పడుతున్నావా? కాదు, కళ్ళు చూస్తాయి, చెవులు ఉంటాయి, చిల్లర పట్లా. అలాగే ఇదేను, నా ఇంటి పులుసు వాసన నీ ముక్కగా పీల్చింది, అందుకే 10 రూపాయలు. ఇట్లాంటి వ్యాపారం నాతో పెట్టుకోకు. వద్దండి. ఏం లక్ష్మి? మీరేమీ అనుకోవద్దు. 7 గురువారాలు దీక్షగా ఉండి షిరిడి వచ్చి బాబాని చూస్తానని నేను మొక్కుకున్నాను. దీక్ష పూర్తయ్యే వరకు మనిద్దరం విడివిడిగానే ఉండాలి. వస్తాను. మనం వచ్చినందుకు కాదు, మన లక్ష్యమే వేరు. పర్వాలేదులే, తర్వాత చూసుకుందాం. Thank you.
కళ్ళు లేని దానివి తోడుకి ఎవరినైనా తీసుకురావచ్చు కదా. దేవుడి దయవల్ల గండం తప్పింది. నువ్వు ఒకదానివమ్మా, నేను ఏటొదుకు చద్దామనే వచ్చాను. చెడగొట్టావు. ఏమిటమ్మా అలా అంటావు? ఎందుకు చావుడు? చావుకేం చేయను, చూపు లేదు, అయినా వాళ్ళు ఎవరూ లేరు. ఏదో కాస్త తడువుకుంటూ ఇంటి పనులు చేయగలను, కానీ గుడ్డిదాన్ని కదా అని ఎవరూ పనులు పెట్టుకోవడం లేదు. ఇది భగవంతుడి పరీక్ష అనుకోవాలి. దిగులు పడకమ్మా, నా ఇంటికి చూడు, వచ్చిన పని చేస్తే చాలు. అమ్మా, ఇన్నాళ్ళు నాకు మళ్ళీ దేవుడికి కళ్ళు లేవనుకున్నాను. కాదమ్మా, ఆయనకి కళ్ళున్నాయి, అందుకనే నేను చేరాల్సిన చోటుకి చేర్చాడు. కాఫీ తీసుకో. అయ్యయ్యో, నా కోసం తమరెందుకమ్మా పని చేయడం? చచ్చా, నువ్వు పరాయి దానివని అనుకోలేదమ్మా, సొంత అక్కలాంటి దాని అనుకుని ఇంటికి తీసుకొచ్చాను. కాఫీ తీసుకో. లక్ష్మి. అక్క, ఇప్పుడు వస్తాను. బాబు ఇలా రామ్మా. మీరెవరు? నేనా, ఈ ఇంటి కొత్తగా వచ్చిన పని మనిషిని. అలాగా. చూడు బాబు, ఈ బొమ్మ తీసుకెళ్ళు. ఎవరు? నేను లక్ష్మికి బాబాయిని. నీకు కళ్ళు కనిపించమని లక్ష్మి అంది, కానీ నువ్వేమో పిల్లాడిని కరెక్ట్ గా చూసావు, వాడితో కరెక్ట్ గా మాట్లాడావు, ఇదేమిటి? అదే, నాకు కళ్ళు కనిపించవే గాని చెవులకు పవర్ ఎక్కువ, సౌండ్ విని నే కనిపెట్టేస్తాను. ఓహో, సౌండ్ వినేవా? పొద్దున్న నుంచి ఒక్క బోణి కూడా లేదు, ఊళ్ళో అందరూ మేధలు అయిపోయారా? నమస్కారం అన్నయ్య. రావయ్యా, నామాలు ఎలా? బాగున్నాను. ఓ, 10 రూపాయలకి బిల్లు వేసుకో. 10 రూపాయలకి బిల్లా? ఎందుకే? ఏం చెప్తాను? ఏంటో ఇందా తీర్చుకో డబ్బులు. అవును, ఏంటది, ఎందుకు ఇస్తున్నా? అన్నయ్య, నిన్న నేను ఈ గొంతు నుంచి వెళ్తా ఉంటే అనుకోకుండా మీ ఇంటికే చూశాను, అందుకు డబ్బులు ఇవ్వండి. ఎంత మాట అన్నావయ్యా, నా పద్ధతులు నువ్వు బాగా అర్థం చేసుకున్నావయ్యా. నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నా పాటికి నేను డెవలప్ అయిపోతూనే ఉంటాను అనుకో. అన్నయ్య, సాయం చేయాల. ఏంటి? ఒక ముఖ్యమైన విషయం. అన్నయ్య, నువ్వేరు కాదు, నేనేరు కాదు, ఇద్దరం ఒక్కటే. ఏంటా, ఇద్దరం ఒకటే అంటున్నా? తెలివిలో అన్నయ్య. సరేగాని అన్నయ్య, నాకు తెలిసిన కుర్రాడు ఒకడు టౌన్ లో డాక్టరీ చదువుతున్నాడు. సరే, ఏదో పరీక్షించుకోవడానికి ఎముకలు కూడా కావాలట, దొరుకుద్దా? నేనేదో ఎట్టు ఉన్నావు ఎముకలు కూడా తెచ్చుకోవడానికి? అరే, నువ్వు ఉత్తినే చేయనక్కర్లేదన్నా, 1000 రూపాయలు మొట్ట చెప్తాను. 1000 రూపాయలా? ఇదిగో 500 అడ్వాన్స్. ఏంటి అది, 1000 రూపాయలకి 500 అడ్వాన్స్? నాకు వదిలిపెట్టి ప్రాణాలతో ఉన్నాను, చంపైనా సరే ఎముకలు కూడా చేసి నీ చేతిలో పెడతా. అంత పని వద్దన్నాయ్, ఎముకలు కూడిన సమా దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు తవ్వి తీసిస్తే చాలు. తవ్వి తీసి నీకు ఇవ్వాలి అంతేగా. వాడు ఎముకని టచ్ చేశాడు. ఆ బద్దలడు ఈ కద్దలడ్ని ఇక బద్దలడు వెళ్ళిపో. ఎముకలు కూడా చూసేసా, 1000 రూపాయలు కొట్టేశా. ఎముకలు కూడా తవ్వి ఇవ్వమని ఎక్కడికి వెళ్ళాడు? అస్థి పంజరాన్ని చూసి అదిరిపోయి భయపడిపోయి ఉంటాడు. అందరికి మనకు ఉన్నంత ధైర్యం ఉంటుందా? ధైర్యం మన పుట్టుకతో వచ్చిందిరా. ఏమైతేనే మనకు 500 రూపాయలు దక్కినాయి, ఈ పాడు ఎముకలు కూడా మనకెందుకు? వెళ్ళిపో. ఎవరా? ఇదేంటి సంఖ్యకి కూర్చుంది? దిగా. లేదు, దిగను. అస్థి పంజరం మాట్లాడుతుందేంటి? ఎవరు నువ్వు? నన్ను వదలడు అంటారు. వదలుడివా? నీకు కలరా వచ్చి చచ్చిపోయావన్నాడు. వాడు నీకు అబద్ధం చెప్పి మోసం చేశాడు. 300 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా సమాధిలో నిద్రించే నన్ను అనవసరంగా గోకి నిద్ర లేపావు. నన్ను గోకిన వాణ్ణి నేను గోకకుండా వదలను. డబ్బులు? డబ్బులా? నన్ను కదలడం అంటారు, ఇచ్చి కదలే అలవాట్లేదు. నేను వదలండి, ఇవ్వకపోతే వదలను. ఏం చేస్తాం? నీకంటే ముందు వెళ్ళి నీ ఇంట్లో నేను తిష్ట వేస్తాను. ఏంటి, ఇంటికి వచ్చేస్తావా?
అవును, ఇంట్లో మనం వివరంగా మాట్లాడుకుందాం. భయపడకు, నీకెళ్ళకి తప్ప ఇంకెవరికీ కనపడను, నా మాటలు కూడా ఎవరికీ వినపడవు. అమ్మో, నీ నసంతా ఒక్కడే భరించాలా? ఉన్నట్టు మామైపోయాడు, ముష్టిడు మనకన్నా ముందు ఇంటికి పోయింటాడు. అయ్యో, ఏమిటి? అదేమిటి? నా తలకాయ, అది కూడా మర్చిపోయారా? చేతులు చాచండి. అయ్యో అలా కాదు, తిప్పండి. అంజను వేస్తా, అంతా చూస్తా, గుట్టు రట్టు చేస్తా. ఫైన్ ఫైన్, ఇప్పుడు వెళ్ళండి. ఫైన్. ఏమండి, ఇవాళ బాబాకి తులసి పూజ చేయించి వచ్చాను, ఉండండి, బొట్టు పెడతాను. ఇలా చూడు, ఇంకెప్పుడైనా నన్ను అడగకుండా కుంకుమ తీసుకోండి, విభూతి తీసుకోండి నా దగ్గరికి వచ్చావు, నాకు చెడ్డ కోపం వస్తుంది. ముందు ఈ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలన్నీ బయట పారేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఏమా పిలిచింది నన్ను ఇలా అవమానించడానిక? చచ్చిన వాడి జాతకం చూడమని నన్ను పరీక్షిస్తున్నారా? ఏమన్నారు? కాస్త ఆలోచించి మాట్లాడండి, ఇది చనిపోయిన వాళ్ళ జాతకం కాదు, నా భర్త జాతకం. ఇంకొకసారి సరిగ్గా చూడండి. ఒకసారి కాదు, 1000 సార్లు చూసినా నా సమాధానం ఇదే. ఎంత మాట అన్నా, నేను పువ్వులు బొట్టు పెట్టుకుని నీ కళ్ళ ముద్దే ముత్తైదులా నించునుంటే నాతోనే నా భర్త చనిపోయాడని నీ నోటుకొచ్చినట్టు బాగుతావా? నువ్వు జ్యోతిషుడివి కాదు, అసలు మనిషివే కాదు. అమ్మా, నా మీద విరుచుకుపడి ఏం ప్రయోజనం? జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ జాతకుడు ప్రాణాలతో లేడు, ఉండకూడదు. ఇది దేవుడి మీద ఆన. ఏమండి ఇక్కడే ఉన్నారా? వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు విని ఊరుకున్నారా? నిక్షేపంలో ఉన్న మిమ్మల్ని పట్టుకుని చనిపోయారని వాగుతుంటే వాడి పళ్ళు రాలగొట్టుకుంటే మీరు ఊరుకున్నారా? ఎందుకు ఎమోషన్ అవుతావు నువ్వు? దేవుడు అబద్ధం, జ్యోతిష్యం ఓ బోటకు, ఓ పిచ్చివాడి వాగుడు విని మనం ఏమైనా పట్టించుకుంటావా? అటువంటివే జ్యోతిష్కుడి మాటలు కూడా. వెళ్ళు, వెళ్ళి ఏదైనా పనుంటే చూసుకో. వెళ్ళు లక్ష్మి. ప్రతాప రూపంలో వచ్చిన వాడు ఎవరు? అతన్ని ఆదుకునే ఆ శక్తి ఏది? కమాన్ షోమీ, కమాన్ షోమీ. నువ్వు గుడ్డి గనవా, ఎందుకు ఈ వేషం వేశావు?
ఎందుకు మా ఇంట్లో ప్రవేశించావు? నువ్వే ఉద్దేశంతో ఆ ఇంట్లో ప్రవేశించావు, నేను అందుకే వచ్చాను. ఇది వరకే నీ బయోడేటాని ఈ ఆత్మల ద్వారా నేను తెలుసుకున్నాను. నువ్వు ఆ కుర్రాన్ని చంపితే నీకు స్వర్ణనిధి దొరుకుతుంది, కరెక్ట్? కానీ నేను వాణ్ణి చంపితే ఆ క్షుద్ర లోకమే నాకు వశమవుతుంది. మనిద్దరి మధ్య గొడవలొద్దు, బట్ ఆ మాంత్రికుడు ప్రతాప్ రూపంలో ఆ ఇంటికి ఎందుకు వచ్చాడో కనిపెట్టాలి. ఇతను ప్రతాప్ రూపంలోనా? ఎలా? పరకాయ ప్రవేశం. ఆత్మ తనువీడి ఇంకో తనువు ప్రవేశించడు. నువ్వెప్పుడూ వెళ్ళేదా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మిస్తాను. ఏదో విధంగా నువ్వు నీ స్టోన్ హౌస్కి ప్రతాప్ వచ్చేట్టు చెయ్యి. హలో ప్రతాప్, నేనెవరో చెప్పినా నీకు తెలియదు. నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి రా. ముఖ్యమైన విషయాన్ని అక్కడ మాట్లాడుకుందాం. గుహలో ఉన్న డెడ్ బాడీ ఇక్కడికెలా వచ్చింది? అరే బొమ్మ. నువ్వు ప్రతాప్ కాదని మాకు తెలుసు. అదే నీ నిజ స్వరూపం అని మాకు తెలుసు. కానీ నువ్వు ప్రతాప్ రూపంలో ఎందుకు వచ్చావో మాకు తెలిసి తీరాలి. అయితే మనం ముగ్గురం ఒక్క మోటివ్తోనే ఇక్కడికి వచ్చాం. ఎస్, మన ముగ్గురికి కావలసింది ఆ సూర్య బూడిద. దానికి ఇలా వేరువేరు దారుల్లో వెళ్ళి ఎందుకు మనం ప్రయత్నించడం? ఇవాటి నుంచి మనం ముగ్గురం ఒకటి. సూర్యని చంపుదాం, వాడి బూడిదని ముగ్గురం సమానంగా పంచుకుందాం, వచ్చిన పని సాధించుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మిగిలిన విషయాలు ఇక నేను చూసుకుంటాను. లక్ష్మిని సూర్యని రేపే పిక్నిక్ కి తీసుకెళ్తాను. అక్కడే సూర్యని క్లోజ్ చేస్తాను. పక్కనే బాత్రూమ్ ఉంది, సోప్తో కడిగామంటే తగ్గిపోతుంది. Oh, my God.
సూపర్ బిష లేడీలా ఎగి దగ్గరి ఎముకలు రెచ్చగొడుతోంది సెక్సీ గర్ల్ ఏ బిష పది కిలోలు ఎముకలు తప్ప చెంచా కండలేదు వీడు వీ ఛానల్ చూసి చొంగ గార్చుకుంటున్నాడు నాయన ఎముకలు బాబు ఎస్ మై చైల్డ్ అవును వచ్చినప్పటి నుంచి వీ ఛానల్నే పట్టుకున్నావు యు లైక్ డాన్స్ మరి సమంతా వాట్స్ వంశం జీన్స్ పిక్చర్ లో అస్థిభంజనం నా మురి మనవరాలు మరి విట్లాజీ పిక్చర్ లో డాన్స్ చేసింది నీ మనవరాలా ఎస్ అవును నువ్వు డాన్స్ చేస్తావా వైనా ఐ యామ్ ఏ కింగ్ ఆఫ్ పులాట పులి ఆట పులాట గురించి నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర నేనెవరో తెలుసా పులాట బొమ్మలాట నక్కలాట కుమ్ములాట కోతాట కుమ్మచ్చాట కుక్కలాటతో సహా వివిధ రాష్ట్రాల్లో నేర్చుకున్నావాన్ని ఆట గురించి నాతో మాట్లాడతావా పోరా చొంగ పోరా కొంగ పతకడం నాలుగు నాళ్ళు తాళ్ళు నిగురించడం రెండు నాళ్ళు ప్రేమ ఎక్సెట్రా పోయినాక మిగిలి ఉన్న పొట్టట్లే అనుభవాలు చిత్తిగా బతకడం నాలుగు నాళ్ళు తాళ్ళు నిగురించడం రెండు నాళ్ళు ఒకటి ఒకటి రెండు రన్ని ఉసురు పోతే మన్నురా రెండు రెళ్ళు నాలుగు ఏం చెయ్యలేదు నిన్నుకు శ్వాస ఉన్న నాడు నువ్వు రాజా అది కాకనంటే ముక్కలైన కూచా ఒకటి ఒకటి రెండు రన్ని ఉసురు పోతే మన్నురా రెండు రెళ్ళు నాలుగు ఏం చెయ్యలేదు నిన్నుకు శ్వాస ఉన్న నాడు నువ్వు రాజా అది ఆగనంటే ముక్కలైన కూచా చిత్తిగా బతకడం నాలుగు నాళ్ళు తాళ్ళు నిలుదించడం రెండు నాళ్ళు ప్రేమ ఎట్టట్లా పోయినాక దిగిరి ఉన్న పొచ్చట్లే అనుభవాలు దిగ్గా బతకడం నాలుగు నాళ్ళు దానిలో నిలుదించడం రెండు నాళ్ళు Thank you.
ఇలా మీరు మనసు మార్చుకుని నాతో గుడికి రావడం నా అదృష్టం అండి. లక్ష్మి, నిజానికి మగాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, వాటిని మీరు పట్టించుకోకూడదు. ఏమైందండి? అది సడన్ గా ఇంజిన్ ఆఫ్ అయింది. ముందు ఏంటో నేను వెళ్ళి చూస్తాను. మధ్యలో మన కార్ చెడగొట్టింది, ఆ పక్కలేక అటువంటి వాడి గుడికి వెళ్దామంటావా? దారా ఇంటికి వెళ్దాం. సూర్యగాడికి తోడుగా ఆ కుక్క, కాపలకి బాబా బొమ్మ ఉన్నంత వరకు మనం వాణ్ణి చంపలేం. కరెక్ట్. ఏదో విధంగా సూర్య దగ్గర నుంచి వాటిని మనం వేరు చేయాలి. ఆ పనేదో నీకే వదిలేస్తున్నాను. ముందు ఆ కుక్క సంగతి చూడు. లక్ష్మి, కొంచెం ఇలా వస్తావా? ఏంటి వెతుకుతున్నావు? ఏం కావాలి? ఏమి లేదమ్మా, మంచిగా తాగుదామని వచ్చాను. నేను తీసుకుంటాలే. రే రాము, నన్ను చూసి ఎందుకు అరుస్తున్నావు? పాపం ఆకలిస్తున్నట్టుందమ్మా, అన్నం పెట్టమనేమో అలా అరుస్తోంది. చాచా, సూర్య తినకుండా రాము ఎప్పుడు అన్నం తినలేదు, ఎందుకు అరుస్తోందో ఏమిటో. చాలు ఆపు, నే వెళ్ళి సూర్యకు అన్నం పెట్టొస్తాను. ఆ అన్నం సూర్యాక, నీ కుక్కను చంపాలనుకున్నావు, సూర్య చావబోతున్నాడా? వెరీ గుడ్. రే, ఎందుకు నా చీర లాగుతున్నావు? పో అవతలికి. రాము, ఏమిట్రా నీ ఆటలు? పో అవతలికి.
రాను రాను నీ కాళ్ళారి ఎక్కువైపోతోంది. ఉండు, వచ్చి నీ పని చెప్తాను. సూర్య, నువ్వు తిను. ఎంత పొగరు ఎక్కువైతే నువ్వు ఇలా చేస్తావురా? నిన్ను గారంగా పెంచడం తప్పైపోయింది. వాడి అన్నం నేలపాలు చేసావు, కనుక దాన్ని నువ్వే తిను. ఇంతవరకు నిన్ను నా బిడ్డలాగే అనుకున్నాను, అందుకే నా చేత అన్నం తిన్నావు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నేల మీద తినాలి. తిను. ఇంతగా నేనంటున్నా, నా మాట నువ్వు వింటలేదు కదూ. మర్యాదగా తిను. అది నువ్వు తినలేదంటే ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండనివ్వను. నా మీద ఒట్టే తిను. పద సూర్య, వెళ్దాం. లక్ష్మికి తెలియకూడదు. చచ్చిపోయిన కుక్కను తీసుకెళ్ళి ఎక్కడైనా పాతేయండి. లక్ష్మణితే కుక్కేటో కనిపించకుండా పోయిందని చూద్దాం. కుక్కను క్లోజ్ చేశాం. బాబా బొమ్మను ఏం చేయాలో చెప్పలేదే. అది శక్తి గల బొమ్మ, తాకితే మనకే ఆపద. లక్ష్మి ద్వారానే దాన్ని బయటికి గెట్టేయాలి. ప్లాన్ రెడీగా ఉంది. ఏమైందో అర్థం కావడం లేదు డాక్టర్. ఉన్నట్టుండి కడుపు నొప్పి కడుపు నొప్పిని బాధపడుతున్నారు. నాకు ఎందుకో భయంగా ఉంది. నేను మీరు టెస్ట్ చేయాలి. మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, ఇక మీరు యాక్టింగ్ ని తగులుకోండి. డాక్టర్, తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇంత విషయాన్ని ఇచ్చి చంపేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. నన్ను క్షమించండి అమ్మా, మీ భర్తకి క్యూర్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు. నేను మాత్రమే కాదమ్మా, ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోయినా వాళ్ళు ఇలాగే అంటారు. ఎందుకంటే మీ భర్తకు వచ్చింది వ్యాధిలా లేదు, ఎవరో చేసిన చేతబడిలా ఉంది. నేను ఒక డాక్టర్గా ఈ మాట అంటున్నాను, మీ బ్రదర్గా అంటున్నాను. ఈ బంగ్లాలో ఏదో క్షుద్రశక్తి ఉంది, సందేహం లేదు. దానివల్లే మీ వారికి ఈ వ్యాధి వచ్చింది. ఆ భగవంతుడే వారిని కాపాడాలి. లక్ష్మి, నేను వెళ్తానమ్మా. ఎక్కడికి బాబాయ్? ఏదో చోటుకి వెళ్తానమ్మా. ఈ బంగ్లాలో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది. కారణం ఏమిటో చెప్పండి. నేను భయపడటానికి కారణం ఈ బంగ్లాలో ఉన్న బాబా బొమ్మే. బాబా బొమ్మ? అవును, బాబా బొమ్మ ఇంట్లో పెట్టిన తర్వాతే నీ భర్త గుణంలో మార్పు వచ్చింది. నీ కొడుకు కూడా అడుక్కో గండం వస్తూనే ఉంది. నువ్వు ప్రేమగా పెంచిన కుక్క ఏమైందో తెలీదు. ఇప్పుడు నీ తాళికే గండం వచ్చింది. దయచేసి ఆ బాబా బొమ్మను తీసుకుపోయి ఏ ఏట్లోనో కొలంలోనో పడేయమ్మా. అలాగే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. లక్ష్మి, లక్ష్మి, ఏమైందో నాకు తెలియదు కానీ ఉన్నట్టుండి కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడెంతో హాయిగా ఉంది. చూసావమ్మా, బాబా బొమ్మను తీసుకుపోయి నువ్వు ఏట్లో పారేయటానికి ఒప్పుకున్నందుకే కడుపు నొప్పి తగ్గిపోయింది. అదే పారేస్తే అదీగాక ఇంకో విషయం లక్ష్మి, నీ వ్రతం పూర్తయినా నువ్వు షిరిడీకి వెళ్ళలేదు. ఆ కారణంగా ఏదైనా? నిజమేనండి, మీరిద్దరు చెప్పింది వెంటనే చేస్తాను.
బంగళా వదిలి వచ్చేసావా? అక్కడేం జరిగిందో, ఎందుకు అక్కడి నుంచి వచ్చేసావో ఏమో నాకు తెలీదు. కానీ ఒక్క మాట చెప్తాను బాబా, నువ్వు చేసింది తప్పు. తప్పు అంతే. మరి ఎంతో కష్టపడి నిన్ను ఆ ఇంటికి తీసుకుపోయి చేర్చాను కదా, ఎందుకు? ఎందుకయ్యా? నువ్వే అన్నావు కదా ఆ ఇంట్లో ఏదో ఘోరం జరగబోతోంది, కాపాడబోతున్నానని. అలా ఏమైనా చేసావా చెప్పు. అక్కడ ఏమైనా జరగండొచ్చు, మనుషుల మనసు మారుండొచ్చు. దేవుడిలా మారొచ్చా? నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు బాబా. బొమ్మ రూపంలో వెళ్తావో వేరే ఇంకే రూపంలో వెళ్తావో, నువ్విచ్చిన మాట మాత్రం కాపాడుకోవాలి. ఆ కుటుంబం చల్లగా ఉండాలి. అంతవరకు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వనుగాక, రానివ్వను అంతే. వెళ్ళు వెళ్ళు బాబా, వెళ్ళవయ్యా, దయచేసి వెళ్ళు బాబా. ఎక్కడిక? మీ అమ్మ షిరిడీకెళ్ళింది, నువ్వు వలగాడిపో. తీసుకొచ్చాను పార్ట్నర్, రండి పెడదా. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను, నన్ను కూడా తీసుకుపోతారా? లై ఎవరా నువ్వు? కన్న కొడుకును చూసి ఎవరని అడిగే ఏకైక తండ్రివి నువ్వే. అసలు నువ్వెవరు? సూర్య, జయసూర్య. ఇదిగో వీడు, వీడే సూర్య. వాడు సూర్య? నువ్వెంత అమాయకుడివని నేను అనుకోలేదు. ఇదేమిటి కొత్త సమస్య? ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, ఇద్దరు ఇంట్లోపల నుంచే వచ్చారు. వీళ్ళలో ఎవరు నిజమైన సూర్య? వెరీ సింపుల్ పార్ట్నర్, కుడి అరచేతిలో స్వస్తిక మచ్చ ఎవడికుందో వాడే నిజమైన సూర్య. కరెక్ట్ పార్ట్నర్. రై మర్యాద, మర్యాద. ఏమిటి కుతంత్రమా? కొంచెం సేపాగండి, నువ్వు ఇలా శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన, శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ, శ్రీ బాబా శివనందన కమలాసన. సాయి బాబా, సాయి బాబా, సాయినాథ శక్తిదాత, సాయి రామ్, సాయి రామ్. అల్లా మాలి ఎనిమి యానికి ఏమి జరుగునో, ఎవరు ఇంజదరు? ఆహా, చచ్చేప్పుడు చక్కగా స్టైలీ వచ్చుంటాడు, ఇప్పుడు కూడా అదే ఫాలో చేస్తున్నాడు. ఆయన తెల్లబుర్రా, అంత మూడుగా సిగరెట్ కాస్తున్నావు ఏంటబ్బా అంత థింకింగ్? వేదనలో తట్టుకోలేకపోతే నా కళ్ళలోకి రంభ సిమ్రన్ రాజీ అందరూ వచ్చారా? ఎవరికి వాళ్ళు వాళ్ళ కళ్ళలోకి ఎప్పుడు వస్తారని కలరిస్తూ పడుకుంటారు. నువ్వు ఎడుతూ చెప్తున్నావేట్రా? నా వేదన నీకేం చెప్పాడో, ముగ్గురు బిజలు తీరలు కట్టుకొచ్చారు. అదంటా నీ దిగులు, మొత్తానికి భలే వాడివిరా. సరే గానీ వంట చేయలేదన్నాం కదా, అరటిపళ్ళు తీసుకొచ్చాను, పోయి పీకల దాకా బిగించు. ఎగదాలిగా ఉందా? తొక్క తీసి పండు నోట్లో పెట్టు. నోట్లో పెట్టనా? పోరా ఎండిపోయినగా, నా పెళ్ళానికి పండు నోట్లో పెట్టలేదు తెలుసా? పాడుపడ్డ పారపళ్ళు వేసుకుని ఇంత ఆశ? నువ్వు నేను నోరును, నా నోరు గురించి మాత్రం మాట్లాడకు. మానవులు జేసుదా జయమాలు అంటావా? పోరా డుబుక్. సరే పండు తినాలని ఆశపడ్డావు, నోట్లో పడేస్తాను. కానీ ఓ కండిషన్, పండు తిన్న వెంటనే సమాధి గెలిపోవాలి, అదొక్కటే నా కోరిక. వెళ్తావా? పండు నోట్లో పెడతానని చెవిలో పువ్వు పెడుతున్నావా? డబ్బులు ఇవ్వకపోతే వదలను,
తెలిసిందా? భుజాన పడ్డ బేతాడుల్లా ఉన్నాడే మావా. అయ్యయ్యో, నా పెళ్ళం వచ్చేసింది. వెళ్ళబోయా వెళ్ళబోయా, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా. టెన్షన్ అవ్వకు, నీ పెళ్ళం కళ్ళకి నేను కనపడ్ను. అమ్మయ్యా, అవును ఏది నీ పెళ్ళం విష? దాన్ని మాత్రం అలా పిలవకు. ఇప్పుడు వస్తుంది మొహం చూసి వెళ్ళిపో. ఎంతటి అందం విరిచే కాయములు, లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో, రిమ్ చిమ్ ఎన్నో పూలు వలపుల తోటలలో, డింగ్ డాంగ్ ఎన్నో గంటలు హృదయపు కోవెలలో. ఎంతటి అందం విరిచే కాయములు, లవ్ లవ్ ఎన్నో కలలు కలిసే కన్నులలో. సంచి పట్టుకుని అలా నుంచున్నారేంటండి? నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి రెస్ట్ తీసుకో, నేను ఎముకల గుండి పంపించేస్తాను. ఏమిటి, ఎముకల గుండి పంపిస్తారా? అదే అదే, ఎముకలు తీసుకురామని మనిషిని పంపుతానంటున్నా. నీకు సూప్ చేయాలి కదా. ఎముకల రాజా, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనాయనా, ఆ పెళ్ళం కంటికి కనపడకుండా ఉండడమే సంతోషం. బాబు, నా పిల్ల 1 మంత్ తర్వాత ఇంటికి వచ్చింది బాబు. ఇంత గ్యాప్ తర్వాత ఒక మగవాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. డబ్బు కావాలంటే తీసుకో, ఇంట్లోంచి వెళ్ళిపోనాయనా. యు ఆర్ టూ లేట్, నేను ఇక వెళ్ళలేను. ఇప్పుడు వచ్చింది నీ పిల్లం సరోజ, అదే కిందటి జన్మలో నా భార్య. కూడా భార్య? అవును. వాళ్ళిద్దరిలో ఎవరు నిజమైన సూర్య, అది తెలిస్తేనే మనం వాడిని చంపగలుగుతాం, అనుకున్నది సాధించగలుగుతాం. డోంట్ వరీ పార్ట్నర్, నాకు ఒకే ఒక్కరోజు టైం ఇవ్వండి, నిజమైన సూర్యాన్ని నేను కనిపెడతాను. అదేనా పార్ట్నర్? మాయ చేసి లొంగదీస్తాను, మన సూర్యాన్ని తీసుకొస్తాను. సూర్య, ఏంట్రా కాలు మీద కాలేసుకుని పెద్ద బాబాలా కూర్చున్నావు? అల్లా మాలి, నీ బాబాని కాను బాబుని. అందుకేగా నీకోసం నేను పాలు తీసుకొచ్చాను. ఒక్కడికి ఇన్నా? ఊరికెళ్లే ముందు మీ అమ్మ నాతో నిన్ను జాగ్రత్తగా చూసుకోంది అందుకని. వేష్, చక్కగా చూసుకుంటున్నారు. అవును, చక్కెర తెచ్చారు, అది పాలల్లో కలపడానికి స్పూన్ ఏది? మర్చిపోయాను, ఉండి తీసుకొస్తాను. పర్వాలేదు, నీ ఉన్నానుగా. అయ్యో సూర్య, వేడి ఎక్కువగా ఉంది, చేయి కాలుతుంది. ఇది నాకేమీ కొత్త కాదు, నేను ఉడుకుతున్న గంజిని చేత్తో కలిపిన వాణ్ణి. సరే, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి? నాతో ఏదైనా రహస్యం మాట్లాడాలా? అవును సూర్య. రహస్యం మాట్లాడుకునేప్పుడు ఎవరూ వినకూడదు, కొంచెం ఉండండి, తలిపేస్తాను. ఇప్పుడు రహస్యం మాట్లాడుకుందామా? వద్దు వద్దు. సూర్య, ఏమిటి, ఎవరికి పళ్ళమ్మ అన్నం తీసుకెళ్తున్నావు? పర్వాలేదే, మా అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత చూపు నీకు చక్కగా తెలుస్తుంది. అది 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 సరే సరే, నేను వెళ్ళి రాముకి అన్నం పెట్టొస్తాను. రాముకా? ఆ కుక్క చచ్చిపోయిందిగా. కనబడ్డం లేదు అనేగా అన్నా? రెండూ ఒకటే. ఇన్ని రోజులు తిరిగి మరింటికి రాలేదంటే అది చచ్చిందనేగా అర్థం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందనుకో, తర్వాత దేవుడికేం పని? రాము చావలేదు, ప్రాణాలతోనే ఉంది. నమ్మకం లేదా? ఇప్పుడు చూడు రాము.
ఏమంటావు? సచ్చిందంటావా? లేదు లేదు. నా మంత్రశక్తి కన్నా ఆ సూర్యాకున్న శక్తి ఎక్కువ. నాకు నమ్మకం లేదు. నిజం పార్ట్నర్, నేను నా కళ్ళారా చూశాను. సూర్య జానడి చెయ్యి 10 అడుగుల పొడుగు సాగింది. అది పర్వాలేదు, చచ్చిపోయిన కుక్క మళ్ళీ బతికొచ్చింది. ఒకటి రెండు కాదు, బోలెడన్ని. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చిన ఆ పిల్లవాడు దైవశక్తి ఉన్నవాడై ఉంటాడు. మన ముగ్గురం చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్. ఎర్ర చీర కట్టుకుని ఎర్ర పూలు పెట్టుకుని ఎల్ల పప్పు రుబ్బుతున్నది. పక్కముండవాడు పప్పు రుబ్బిస్తున్నాడు. ఆ సరోజా, ఏమిటండి? ఒకసారి ఇలా వస్తా. ఇదిగో వస్తున్నాను. తక్కువగా ఇలా కష్టపడుతోంది. అర్ధాంగిని ఆదుకోవడం ధర్మం. వెళ్ళి పప్పు రుబ్బుదాం. అస్థిపంజరం గడిపానే సరోజ, ఇప్పుడు అయిపోయింది. అక్కడ చూడు, మీరు ఆకనే ఆగింది. అదేం లేదు సరోజ, నువ్వు నాకనే కాస్త లావు కదా. నేను పిలవగానే స్పీడ్ గా తిప్పి చదులుచుంటావు. అది తిరిగినంత వరకు తిరిగి తక్కువ అయిపోయింది. సరే, నువ్వు వెళ్ళి వంట ఎదురు పని చూడు, నేరుపుతాను. వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. ఇక్కడ నీ పని చెప్తాను రా. ఆ గుండెల మీద కుంపట్లా తయారయ్యరా. ఆ పిల్ల మనం ఊరు చేసావు. అది నీకు మాత్రమేనా పెండ్లం? పోయిన జన్మలో అది నాకు పెండ్లమే. పలహారం అట్టియారా షేర్ చేసుకోవడానికి పెళ్ళవరా? నాకు తెలియక అడుగుతాను. ఫోన్ జేబులో కథలు చెప్తున్నావు కదా, అది నిజమే అనుకుందాం. దానికి ఏంటి ఆధారం? ఆధారమా? సరోజ వంట్లో 3 మచ్చలున్నాయి, అది నీకు తెలుసా? మచ్చ నంబర్ 1 మెడకి నడుముకి సెంటర్ లో, మధ్యప్రదేశ్ లో. అవునవును, కరెక్ట్. మచ్చ నెంబర్ 2 నడుముకి పక్కన, ఉత్తరప్రదేశ్ లో. ఓరిచ్చండాలుడా, ఇది కరెక్ట్ గానే చెప్పావు. తర్వాత చెప్పు. నెంబర్ 3 నడుముకి కింద. అయ్యో చాలు రా బాబు చాలు, అన్ని మొత్తం వివరంగా కరెక్ట్ గా చెప్పావు. నాకు తెలుసు బాబు, ఫోన్ జన్మలో నువ్వే దాని మొగుడు అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ జన్మలో నేను అది సంతోషంగా కాపురం చేసుకుంటున్నావు. ఆ జీవితంలో మట్టి కొట్టి కాపురం కూల్చకునైనా ముందుకు నుంచి వెళ్ళిపోనా, నీ కాళ్ళు పట్టుకుంటాను. కానీ ఒక కండిషన్. ఏమిటది? సరోజు ఒకే ఒక్కసారి. ఒకే ఒక్కసారి? నాకు వండి పెట్టాలి, అది నేను కడుపారా తినాలి. అమ్మయ్యా, నువ్వు ఇంకా ఏం అడుగుతావో అని కంగారు పడ్డాను. ఫుడ్ కదా కావాలి, వండి పెట్టమంటాను. ఫోన్ చేసి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్తాను వెళ్తాను. ఒంటికి కనపడదు అంటే అలాగే నవ్వుతావు కదా. ఏమిటి పాత్ర, నిప్పుతో ఆడుకుంటున్నావు? కాదు, నిప్పు పెట్టి ఆడుకోబోతున్నావు. అర్థం కాలేదు. నా మంత్రశక్తితో అగ్నివలయం సృష్టిస్తాను. శక్తులున్న సూర్య తప్పించుకోవచ్చు, కానీ అసలు వాడు అగ్నికి ఆహుతై బూడిదవుతాడు. కరెక్ట్. దాంతో నిజమైన సూర్య ఎవరో మనకు తెలుస్తుంది, వాడి బూడిదా మనకు దక్కుతుంది. సూపర్ ఐడియా. ఇద్దరు తోటలు ఆడుకుంటున్నారు, అగ్నివలయాన్ని వదలండి. ఇప్పుడు చూడండి మీరిద్దరు.
అర్థమైంది ఇదంతా డాడీ బాబా చేసిన మోడీ పని. ఆ రోజు రాత్రి ఇక్కడికి నువ్వు వచ్చినప్పుడు ఆ బంగ్లాకి ఏదో ఒక రూపంలో వెళ్ళమని నేనే అన్నా. పిల్లవాడి రూపంలో వెళ్ళావా? సంతోషం సంతోషం. వస్తాను బాబా, ఇప్పుడే వస్తాను, నిన్ను చూడడానికి ఇప్పుడే వస్తాను. బాబా బాబా. ఎవరున్నావు? నేను బొమ్మల రంగయ్యది, బాబాని చూద్దామని వచ్చా. అందులో బోలెడు మందిని పెట్టుకొని ఇక్కడికి వచ్చి బాబా అంటావేంటి? ఓహో, మీకు అసలు విషయం తెలీదా బాబా? ఈ బంగ్లాలోనే ఉన్నాడు. అసలే మతి చెడి కూర్చున్న వాడిని, నువ్వు శాంతం చెడగొట్టుకో, మర్యాదగా వెళ్ళు. వెళ్ళను, నేను బాబాను చూడకుండా వెళ్ళనంటే వెళ్ళను. బాబా బాబా అరవక పోరా. ఏమైంది? ఆర్తితో ఒకరు నన్ను తలుచుకుంటున్నారు, అర్థం కాలేదే. కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటేనే నయం. చాలా బాగుంది బాబా, ఈ స్వాగతం గొప్పగా ఉంది. నేను చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. ఈ దర్శనం చిక్కల చెప్తున్నాను విను. వచ్చే గురువారం నువ్వే వెతుక్కుంటూ నా ఇంటికి రావాలి, నువ్వే నా ఇంటికి రావాలి. లేదనుకో, నేను ప్రాణాలతో ఉండను. నిజంగా నువ్వే రావాలి, నేను ప్రాణాలతో ఉండను. రాకపోతే బాబా. ఏమిటి అదోలా ఉన్నావు? వేదన మనుషులకి మాత్రమే కాదు, దేవుడికి కూడా ఉంటుంది. నా కోసం వచ్చిన నా భక్తుల్ని నేను చూడలేని పరిస్థితి ఏ. నువ్వే వెళ్ళి వాళ్ళని చూడొచ్చు కదా. ప్రస్తుతం వెళ్తే కథ అడ్డం తిరుగుతుంది, కాలం కలిసొచ్చినప్పుడు వెళ్ళి చూస్తాను. నా అస్థి పంజరమా? ఏదో నా పెళ్ళం చేతో ఫుడ్ తినాలని ఆశపడ్డావు, ఏర్పాటు చేశాను. వచ్చావా తిన్నావా వెళ్ళావా అన్నట్టుండాలి. తినేసి ఇక్కడే మఖం పెట్టాలనుకున్నావు, ఎముకలు ఊడిపోతాయి, జాగ్రత్త. ఓకే ఓకే, చలు కాస్త సాంబారు తీసుకురావే. ఏంటి సరునా? కొవ్వు ఎక్కువైంది రా. సరోజా సాంబార్ తీసుకురా. గారెలు కూడా తీసుకురావే. అదేమిటండి రెండు విస్తలు వేస్తారు, అదెవరికి? అదే చచ్చిపోయిన మా తాతయ్యకి. ఇది ఇది 7వ సంవత్సరం తద్దినం. మనడా మనడా, నువ్వు భోజనం చేసేప్పుడు నీ పక్కన నాకు కూడా ఆకు వేసి అన్నం పెట్టు, నీతో పాటు తినాలని ఆశగా ఉంది అన్నాడు. అందుకనే వేశాను అనమాట. ఆ ముసలాడు కొనాలి గార్లే, తినేసి పోతాడు. మా తాతయ్య ఆత్మగా వచ్చి తినేసి ఉంటాడు, గారెలు పోషిస్తున్నాయే. ఇంకా ఏదేదో జరుగుతుంది. అదే జరుగుతుంది. ఊరే ఎత్తి పంజరా, నీ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో చూడరా. ఆవు రావురుమంటూ గారెలు లాగించే కదా ఇక్కడ వెళ్దామని అనుకున్నాను. కానీ నా సరోజ వంగి వంగి వయ్యారంగా వడ్డిస్తుంటే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందిరా. ఫ్లాష్ బ్యాక్? ఇంకా నయం డూ ఇట్ పార్ట్నర్ అన్నావు కాదు. ఒరే బడుద్దాయి, అది నా పెళ్ళవరా. కావచ్చు పార్ట్నర్. పార్ట్నరా? తేడా వస్తారా రే పార్ట్నర్? నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి బాడీ మరీ వీక్ గా ఉందిరా, నాకు వయాగరా మాత్రం తెచ్చిస్తావా? వయాగరానా? వయాగరా మాత్రం వేసుకుని ఇప్పుడు ఏమో కొరుతావు? నిన్ను చిల్లి కాళ్ళ దూచుకుని తీస్తానరా. నన్ను టార్చర్ పెడుతున్నావని చెప్పి జ్యోతి చిత్రంలో వేయిస్తా. జ్యోతి చిత్రంలోనా? నన్ను అన్పాపలం చేయక నాయన, తప్పమా. ఏంటి గీతలు పెడుతున్నావు, లెక్కలేస్తున్నావా? కాదు, రోజులు లెక్కేస్తున్నాను. అమ్మ షిరిడీకి వెళ్ళి ఇవాళకి 5 రోజులైంది. షిరిడీకి వెళ్ళిన తల్లిని తలుచుకుంటున్నాడండి. వీడియో నిజమైన సూర్య. నాతో చెప్పవా నువ్వు? నువ్వే కదా సూర్య? అవును. మరి ఇంకోడొచ్చాడే వాడు? వాడు డమ్మి, నమ్మకం లేదా? చేతులు చాతండి.
కమల పాక్ అంజన వేస్తా అంతా చూస్తా గుట్టు రట్టు చేస్తా. రే నువ్వే సూర్య రా. పార్ట్నర్ కనిపెట్టేశాను, వీడే నిజమైన సూర్య. నువ్వు మోసపోయావు పార్ట్నర్, నేను కష్టపడి కనిపెట్టాను. నేను చెప్తున్నాను వీడే నిజమైన సూర్య. అర్థం లేకుండా మాట్లాడకు, వీడే సూర్య. నువ్వే మాట్లాడుతున్నావు, వీడే నిజమైన సూర్య. ఆల్ రైట్, నేను ఇక్కడే ఈ క్షణమే నిరూపిస్తాను. ఇప్పుడు చూడు, కాస్త కూర్చుంటారా? విర్ర వీగుతున్నారు, వీళ్ళ కథ పూర్తి చేసి తీరాలి. మహాశక్తులు నా కుర్రవాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? కమాన్ షో మీ, కమాన్ షో మీ. నా దగ్గరే మంత్రమా? నేను ఆడుకోవడం మొదలెడితే ఏమవుతుందో చెప్పనా? ఇప్పుడు చూడండి. కమాన్ షో మీ. నేను అనుమానించినట్టే జరిగింది. మన పార్ట్నరే మనకు శత్రువయ్యాడు. ప్రతాప్ నమ్మక ద్రోహం చేశాడు. అతను మంత్రశక్తులతో మరో సూర్యాన్ని సృష్టించి నాటకం ఆడుతున్నాడు. దానివల్ల అతనికేం లాభం? అర్థం కాలా? మనకు తెలియకుండా నిజమైన సూర్యాన్ని అతనే బలి చేసి దానివల్ల నీకు దక్కబోయే స్వర్ణనిధిని, నాకు దక్కబోయే అతీత శక్తుల్ని, తనకు దక్కే యవ్వనాన్ని, మూడింటిని సొంతం చేసుకోవాలి. అదే అతని పన్నాగం. హలో ప్రతాప్, నేను బంగారరాజు, కొత్తగా వచ్చిన కుర్రవాడు. ఎవరో నేను కనిపెట్టాను. అలాగా ఎవరు? ఇలాంటి విషయాలన్నీ ఫోన్లోనా? వెంటనే కాళికాదేవి గుడికి రా. ఓకే పార్ట్నర్. కాళికాదేవి గుడికి ప్రతాపం రమ్మంటున్నావి? అంతా ముందు జాగ్రత్తకే. మన ఇద్దరి దగ్గర లేని మంత్రశక్తులు వాడి దగ్గరున్నాయి. కాళికాదేవి దగ్గర ఏ క్షుద్రశక్తులు పనిచేయవు. అతను అక్కడికి వస్తే తను మంత్రవాది కాడు, ఆర్డినరీ మ్యాన్. అక్కడ అతన్ని ఈజీగా క్లోజ్ చేయొచ్చు. Oh!
నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించావా? నిన్ను ప్రాణాలతో వదలనా. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, ఎందుకంటే నీకున్న మంత్రశక్తులేవి ఇక్కడ పనిచేయవు. నిన్ను చంపడానికి మంత్రశక్తులు ఎందుకురా? ఏమిటి అన్యాయం? కట్టుకున్న భర్త ఒకవైపు, సొంత బాబాయ్ ఒకవైపు, మీ మధ్య గొడవ, అసలు ఏమైందండి? ఏం జరిగింది? అది ఏమిటో లక్ష్మి, నిజానికి మేము చక్కగానే ఉన్నాం, కానీ ఇలా పోటాడుకుంటామంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమంటున్నారు? లక్ష్మి, నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత సూర్యలాగానే ఇంకోటి మన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఆ దొంగ పిశాచ్ వచ్చిన రోజు నుంచి ఎందుకు గొడవ పడుతున్నావో, ఏం పనులు చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు. మన సూర్యలాగా ఇంకో సూర్య అంత మాయగా ఉందండి. నువ్వు నాతో ఇంటికి రా, ఇద్దరు సూర్యుల్ని నేను నీకు చూపిస్తాను. రా లక్ష్మి. అవునమ్మా, రా చూపి, రా, నువ్వే వచ్చుడు. మేడం మీదకి వెళ్ళి చూడు. ఎవరా నేను కట్టి పడేసింది? నన్ను కొట్టి కట్టి పడేసింది నాన్నేనమ్మా. మీ నాన్న? అవునమ్మా, నాకు అన్నం కూడా పెట్టడం లేదు, అడిగితే కొడుతున్నారు. అయ్యో అబద్ధం, అంతా నాటకం, నువ్వు నమ్మక లక్ష్మి. రై, వీడు సూర్య కాదు, సూర్యకి మళ్ళీ ఉన్న ఇంకో పిల్ల పిశాచి. ఎక్కడరా సూర్య, సూర్య ఎక్కడరా? చూసావమ్మా, నాతోనే సూర్య ఏడే సూర్య ఏడని అడుగుతున్నారు, నాన్నకి పిచ్చి పట్టినట్టుంది. ఏం కూర్చోరా? ఆగండి, మిమ్మల్ని నమ్మి పిల్లని అప్పగించి వెళ్ళినందుకు బాగానే చూసుకున్నారు. కట్టేయడానికి చేతులు ఎలా వచ్చి, అసలు మనసు ఎలా ఒప్పిందండి? వదనన్నా వెళ్దా. నన్ను దెబ్బతీయాలని నువ్వు చూసావు, కానీ నేను నిన్ను దెబ్బతీసాను చూసావా? రక్షించువాడు దేవుడే, శిక్షించువాడు దేవుడే. ఇప్పుడే యుద్ధకాండం ఆరంభం. అల్లా సారీ పార్ట్నర్, అనిత మాట విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆత్మల అబద్ధం ఆడం, కానీ ఏదో ఒక శక్తి వాటి చేత అలా అబద్ధం ఆడించింది, అందుకే మన మధ్య ఈ గొడవ వచ్చింది. పర్వాలేదు, నేనంతా తెలుసుకున్నాను. మనం ముగ్గురం విడిపోవడానికి ఆ పిల్ల పిశాచి తెలివిగా పనిన పన్నాగమే ఇది. చివరికి ఆ చిట్టెలకు ఈ సింహంతోనే తలపడ్డానికి సిద్ధమయ్యింది, ఇక క్షమించి ఊరుకోకూడదు. స్నానాలు చాలమ్మాలు నింపగరావమ్మాటండి, మీ చెయ్యి చీపురు కట్టలా గుచ్చుకుంటుంది, ముందు ఆ గోళ్ళు తీసేయండి. దిగులు పడకు, వెంటనే తీసేస్తానుగా. ఏమిటండి, ఎక్కడెక్కడో చేపెట్టి రుద్దుతున్నారు, సిగ్గుగా ఉంది. అలాగా
సర్లేండి, మీరు వేపిరిద్దిన చాలు, బ్రా తీసుకురావడం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురండి. బ్రానా? నీ ముచ్చడెందుకు గాధనాలి? ఎప్పుడు చూసుకురమ్మని మీతో అన్నాను నేను, కానీ బ్రా దానంతటది ఎగురుతూ వచ్చిందండి. బ్రా ఏమైనా బోర ఎదురుకుంటూ రావడానికి ఎక్కడ అక్కడ అది ఏమ సరజా, నువ్వు బోర్ అడిగావా? బోర్ కాదండి, బ్రా. అదే బ్రా అడిగావు కదా, నేను అక్కడి నుంచి విసిరేశాను, అది గాలి ఎగురుకుంటూ వచ్చి అక్కడ తగులుకుంది. మరి ఎగురుకుంటూ వచ్చి అక్కడే ఆగిపోయింది. అది ఎక్కడ ఆగింది? వెళ్ళి ఆ కమ్మీకి తగులుకుంది, అక్కడ చూడు చూడు. ఆ కంపెనీ కంటి కనిపించదు, నువ్వు వెళ్ళి త్వరగా చేయ మార్చుకోపో. మరి చీరా అందుకు నేను ఉన్నాను కదా, సత్య సేవకుని కొట్టుకుని పో. అలాగే. ఒరే వదలడా, నువ్వు ఓవర్గా పోతున్నారా, నిన్నెవరా బ్రా తీసుకురమ్మన్నారా? ఏంటి పార్ట్నర్, వీపురుద్దగాలింది బ్రా తెచ్చిస్తే తప్పేంటి? వీపురుద్దేవా? అదెప్పుడు? నువ్వు వచ్చే ముందు నువ్వు కనపడకుండా వినపడకుండా కన్వీ చేసేట్టున్నావు, అది నా పెళ్ళవరా? వన్ సఫానే టైం, అది నాకు పెళ్ళామేరా? లీగల్ రైట్స్ నాకు ఉన్నాయి పార్ట్నర్. వీడు చీటింగ్ మాటికి పాత్ర ఉంటాడు, పైగా లీగల్ రైట్స్ అంటున్నాడు. ఈ కేసు హైకోర్టుకి వెళ్ళిన చేస్తే గెలదు, వీడిని ఊరికి వదిలేయకూడదు. ఈ రాత్రికి ఏదో ఫైనల్ చేయాల్సిందే, తప్పదు. ఎముకలు ఏరిపారేయాలి, దట్స్ ఆల్. బాబా నైవేద్యం సిద్ధంగా ఉంది, నువ్వు రావడం ఒక్కటి తరువాయి. నువ్వు వస్తావు, నాకు తెలుసు, నువ్వు తప్పకుండా వస్తావు. రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. బాబా నమ్మకంతో ఎదురు చూస్తున్నాను, మోసం చేయకుండా వచ్చేసావు, చాలా సంతోషం బాబా, చాలా సంతోషం. నా వైపు ఒక్కడుగు వేస్తే నీ వైపు 100 అడుగులు వేస్తాను అని అంటాడు షిరిడీనాథుడు అల్లా మాలి. అది సరే, నా ఇంటికి విందు అరగించడానికి వచ్చావు, ఇలా చిరిగిపోయిన గుడ్డలేసుకుందుకు వచ్చావు? నేను పకీర్ని కదా, ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా ఉందా? ఏదైనా వడ్డించిన విస్తరి సిద్ధంగా ఉంది, వచ్చి చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. రా రా రావయ్యా, రావయ్యా తండ్రి. శనగలు అటుకులు పళ్ళు అన్ని వడ్డించాను చూడు. అవును, వడ్డించిన విస్తరి ఉందన్నా, ఇలా ఖాళీ విస్తరి ఉందేమిటి? నేనే కదా ప్రసాదం వడ్డించి ఉంచాను, ఏమైతే అంత మాయగా ఉంది. నీకు మళ్ళీ అక్కడ ఇంకో బాబా, నీ ఇద్దరు ఎవరు అసలు బాబా? ఇద్దరము ఏంటి బాబా, 2 రూపాల్లో నువ్వే ఏంటయ్యా? ఇక్కడున్న అన్నిట్లోనూ నేనున్నాను. అవునా? మరి అలాగైతే ఆ కుండలో ఉన్నావా? ఆ కుండలో, ఆ కుండలో అది ఉండు ఉండు. ఈ నీళ్ళలో నువ్వు ఉన్నావా? శిరిడి సాయీశ్వరం వందే సద్గురుం కరుణాకరం. బాబా సాయి బాబా, సాయి బాబా,
శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ ఓ శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన సాయి బాబా తొలగించి కోరిన వరమిచ్చే దాతవు నీవే కదా దేవుడు నీవే కదా ఎవరిదే మతమైన నిను తలిచే వేళ తలచినది నెరవేర్తువే కడవరకు తోడుదువే నమ్మిన వారికి శరణము నీవే బాధలు లేవే నీ బూదిని నమ్మితే నమ్మిన వారికి శరణము నీవే బాధలు లేవే నీ బూదిని నమ్మితే సాయియే శివరూపము సాయియే శ్రీ విష్ణువు సాయియే సర్వేశుడు సాయియే సన్మార్గము సాయి బాబా సాయినాథ శక్తిదాత సాయినా శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ సర్వత్ర సాయిరాం సర్వము సాయిరాం శ్రీ సాయి కరుణాకరా శ్రీ సాయి పరమేశ్వర ద్వారకా మాయిలు పకీరు వేషమున దీనులను దయ చూడగా వచ్చిన గురుదేవన నీ నామ కీర్తన నీ పాద సేవన నీ రూప స్మరణమే నా సాధన నీ నామ కీర్తన నీ పాద సేవన నీ రూప స్మరణమే నా సాధన సూర్యుడే నీ నయనాలై గంగయే నీ చరణాలై భూమి నీ కరకమలాలై సాయిమయం ఈ విశ్వము సాయి బాబా సాయినాథ శక్తిదాత సాయినా సాయినా నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిటి ఎమ్ముణ్ణి నేను నీ కరెక్ట్ మొగుణ్ణి నేను ఎదవకి ఎముక మీద ఎముకోటి ఉండరా ఉండు నీ ఎముకలకి వైర్ చుట్టి కనెక్షన్ ఇచ్చి స్విచ్ చేస్తాను దెబ్బతో గాలి పూర్తయిపోతావు అంతే మఠాష్ టడా
అరే పడవా తాలి దూరవుతావు అనుకుంటే నవ్వుతరా ఇవాళ వార్తలు వార్త చదవాల పవర్ కట్టని మర్చిపోయావా పవర్ కట్ట ఓని ముద్ద అది చదివి ప్రశాంతంగా పడుకున్నావా నేను మర్చిపోయి వచ్చానే ఇంత మందమతివి నన్ను చంపుదావా నేనే చంపాలని చూస్తానా నీ ఒంట్లో ఉన్న ఎముకలకి కరెంటు పాస్ అవుతుందా అని చెక్ చేద్దాం అనుకున్నాను నీ ప్లాన్ ఏమిటో నాకు తెలీదా అయినా నీ మీద నాకు కోపం లేదు నువ్వు నన్ను చంపాలనుకోవడానికి కారణం సరోజ మీద నువ్వు పెంచుకున్న ప్రేమని నాకు తెలుసు సంతోషం ఏదో ఈ జన్మలో నా సరోజకి ఒక మంచి మగుడు దొరికాడు దానికి ఆభరణం నేను కోల్చలేను అందుకే వెళ్తున్నా అయ్యా నువ్వు నిజంగా మహాత్యాగివయ్యా మహాత్యాగివి నీ సమాధికి నేను గుడి కట్టిస్తాను ఆయన నువ్వు వెళ్ళరా తీయని గత స్మృతుల్ని నెవరు వేసుకుంటూ వెళ్తున్నా సూర్య ఆ షిరిడి బాబాని సాక్షాత్కరించడానికిస్తోంది స్కూల్లో మారు వేషాలు పోటీ జరిగిందా వేషంతోనే వచ్చేసా అవును మారు వేషం వేసుకుని నేను ఈ ఇంటికి వచ్చాను అవును ఏం చదువుతున్నావు బాబా జీవిత చరిత్ర నీకు బాబా గురించి చెప్తాను విను బాబా గురించా నాతోనా అలాగే కాని అయ్యో అనుకోకుండా పవర్ కట్ అయిందేమిటి దాందేముంది దీపం కొందిగా వెలిగిస్తే సరి అందులో నూనె లేదమ్మా అయిపోయింది అయిపోయిందా ఉండు వస్తాను శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన ఏమిటి సూర్య ఇది నేలతో దీపం వెలిగింది నీకు శక్తులు ఎలా వచ్చాయి భక్తితో బాబాని తలుచుకుంటే మోడు కూడా చిగురిస్తుంది అల్లా మాలి మీ అమ్మ షిరిడి నుంచి వచ్చేసిందిగా ఇంకా లెక్కలేస్తున్నావేంటి ఇది కూడా రోజుల లెక్కే కాళింగరాయుడి లెక్క కాళింగరాయుడా పాపం అతని ఆయుష్ పూర్తవడానికి ఇక 4 రోజులే ఉంది మరో 40 రోజుల్లో నీకు మరణం తథ్యం అవును కాళింగరాయుడి గురించి నీకెలా తెలుసు లోకమే నా చిటికిన వేలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అల్లా మాలి బాబా ఓ బాబా నేను రంగండి రంగండి బొమ్మలు రంగండి వచ్చేసా నీ కోసం ఏమేం తీసుకొచ్చానో చూడు
ఆకు రెండు ఆకులు ఒకటి రెండు నీకు ఇష్టమైన కొబ్బరికాయ కొబ్బరి తర్వాత మరమరాలు మరమరాలు అన్ని నీకు ఇష్టమైనవే బాబా నన్ను బ్రోవగా రావా నన్ను బ్రోవ రావా ఈ నైవేద్యం ఆరగించవా రా బాబా నమస్కారం అమ్మా ఏమిటండి ఇవన్నీ నైవేద్యం అమ్మా బాబాకి నైవేద్యం త్వరగా రమ్మనండి త్వరగా రమ్మనండి 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 ఏమిటి మీరనేది ఈ ఇంట్లో ఎవరు బాబా ఉన్నారమ్మా ఇద్దరు బాబాలు బంగ్లాలో ఉన్నారు ఈ బంగ్లాలో ఉన్నారు ఇద్దరు పిల్లలు బాబాలే ఆయనే ఓయ్ ఏమన్నా ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు ఉన్నారా ఉన్నాయా నువ్వు పిచ్చివాడివి కదా అని మేము కూడా పిచ్చివాడు అనుకుంటున్నావా ఈ బంగ్లాలో ఇద్దరు పిల్లలు లేరు ఉన్నది సూర్య ఒక్కడే కాదయ్యా ఇద్దరున్నారు ఒకే రూపంలో ఇద్దరున్నారు పోయిన వారం ఇద్దరు కలిసి వచ్చారు నా ఇంట్లో కలిసి భోంచేశారు భోంచేశారు ఇద్దరున్నారు అంటున్నావుగా ఏది పిలుచుద్దాం ఉండండి పిలుస్తాను బాబా ఏంటయ్యా ఇద్దరు పిల్లలు ఉన్నారన ఒక్కడే వచ్చి నిల్చున్నాడు ఇంకో డాడీ ఆగండి ఆగండి వస్తారు బాబా ఆ రోజు కలిసి వచ్చారు కదా ఇవాళ ఏమిటి ఒక్కడివే వచ్చావు ఇంకో బాబాని కూడా పిలువు బాబా కని 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 పిలువు బాబా పిలువు బాబా ఇంకోడు ఉంటేనే కదా రావటానికి అబద్ధమాడి మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏదో నేను అబద్ధం ఆడటం లేదు నిజమే చెప్తున్నాను ఇద్దరు బాబాలు ఉన్నారు ఇద్దరున్నారా ఏడు పిలవరా వచ్చేసావా సంతోషం బాబా నేను చెప్పాను కదయ్యా ఇద్దరు బాబాలు ఉన్నారని వచ్చేసారు నన్ను కాపాడడానికి వచ్చేసారు నా బాబాలు లక్ష్మి ఈ ఇంట్లో సూర్యాల ఇంకోడు ఉన్నాడంటే నువ్వు నమ్మలేదు ఇప్పుడే ఉంటావు నేను చెప్పింది నిజమని నిరూపించా ఇక ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు వస్తాను చూడండి తొందర పడకండి ఎందుకు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి రోషం ఉన్న ఏ మగాడైనా ఈ పనే చేస్తాడు మన పిల్లాడిలాగే ఇంకో పిల్లాడు ఎలా ఎలా వచ్చాడు నాకు తెలియకుండా వాడిని నువ్వు ఇంకెవరికో కనుంటావు ఎంత పెద్ద అభాండం వేశారు ఆ దేవుడు కూడా హర్షించడండి అలా అయితే వచ్చి నిండవాడెవడు చెప్పు నాకు తెలియదండి నిజంగా తెలియదు బాబా సాక్షిగా ఆ కుర్రాడు ఎవరో ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు తెలియదంటే తెలియాలి తెలుసుకోవాలి ప్రతి తల్లి తన కన్న బిడ్డెవరో పరాయి బిడ్డెవరో తెలుసుకుని తీరాలి ఇలా చూడు నేను ఈ ఇంట్లోనే ఉండాలని నువ్వు అనుకుంటే మారు వేషంలో వచ్చిన పిల్ల పిసా చెవడో కనిపెట్టి ముందు వాడిని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టు లేదా నీకు నాకు శాశ్వతంగా ఏ సంబంధమో ఉండదు
నీ తల్లికి రాని పరీక్ష, నీ తల్లికి ఇప్పుడొచ్చింది. నా బిడ్డ ఎవరనేది నాకే తెలియని స్థితి, దుస్థితి కాదా? నా మీద ఒట్టు, నేను పూజిస్తున్న బాబా మీద ఒట్టు, నా సూర్య రూపంలో ఇక్కడికి వచ్చింది ఎవరైనా సరే, దయచేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళలేదు, నేను సజీవ దహనం చేసుకుంటాను. ఆవేశపడకు, ఏ చెడు జరగదు. మంచో చెడు ఆలోచించుకోవాల్సింది నేను, అది నాకు సంబంధించింది. నా కోసం ఎవరు దిగులు పడకర్లేదు, అందుకని ఇక్కడ ఎవరు అవతారం ఎత్తనక్కర్లేదు. ఇక్కడికి వచ్చింది దుష్ట దైవం కాదు, నీ ఇష్ట దైవం. ఒక భార్యకి భర్త దైవం, ఆ దైవం ముందు వేరే ఏ దైవం గొప్ప కాదు. నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఆ శరణి బాబానే కావచ్చు, నేను ఎవరిని లెక్క చేయను. వెళ్ళిపో, మమ్మల్ని వదిలి వెళ్ళిపో, నా సూర్యాన్ని వదిలి వెళ్ళు, వెళ్ళిపో. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో. నిన్ను కూడా వాళ్ళు కొట్టి గెంటేశారా? నీకు కావాల్సిందే, నీకు కావాల్సిందేనయ్యా. రాముడిగా వచ్చావు, అడవికి పంపారు. కృష్ణుడిగా వచ్చావు, జైల్లోకి నెట్టారు. ఆంజనేయుడిగా వచ్చావు, తోకకి నిప్పంటించారు. చివోహమని కూర్చున్నావు, భిక్షాటనం చేయించారు. ఎంత చేసినా నువ్వు మారవుగా. ఏదో విధంగా మనుషులందరికీ మంచి చెయ్యాలి, మంచి చెయ్యాలని నువ్వు అవతారం ఎత్తుతూనే ఉంటావు. నీకిది కావాల్సిందే, ఈ శాస్తి కావాలి నీకు. పుట్టడం తేలు గుణం, పుట్టడం మనిషి గుణం, భక్తరక్షణ దేవుడి గుణం. వచ్చిన పని పూర్తి చేయకుండా నేను వెళ్ళను. అంతవరకు నువ్వు ఎక్కడుంటావు? ఇప్పుడు తన్ని తరివేశారే ఆ బంగ్లాలోనేనా? పేరుకు మాత్రమే లే నువ్వు పకీర్వి, కానీ బంగ్లా నివాసం బాగా మరిగావులే నువ్వు. సుఖాలకు అలవాటు పడ్డావు. నువ్వు ఇటువంటి గుడిసెల్లో ఉండవన్నావు తెలుసు, ఉండవులే. ఎందుకుండను? భక్తులు ఎక్కడ ఉంటే ఆ చోటే నాకు దేవాలయం. నేను ఇక్కడుండడానికే వచ్చాను. నాకు కావాల్సింది ఇదే. సూర్యాన్ని కాపాడటానికి వచ్చిన పిల్ల పిశాచిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాం. ఇప్పటిక మనం ఆలస్యం చేయకూడదు. ఇవాళే సూర్యాన్ని పాతీయటానికి కొయ్యి తవ్వుతాను. కొయ్యా? వాడిని గోతిలో పాతేయటం మన మోటివ్ కాదు. అది బంగారు రాజుకి తెలియదా ఏమిటి? పార్ట్నర్ అనేది అగ్నిగుండం, అందులోకి వాడిని తోసేస్తే సేఫ్టీగా బూడిద మన చేతికి వస్తుంది. అంతేనా పార్ట్నర్? ఇవాళ రాయ్, ఇవాళే ఆ సూర్య గారికి నా చేతిలో సజీవ సమాధి. దేవుడు కోరేది భక్తి, ఆడది కోరేది ఐదోతనం, సేవకుడు కోరేది యజమాని యొక్క క్షేమం. నిన్ను పెంచినందుకు గాను నీ యజమానిని కాపాడాలనుకుంటున్నావు కదూ, దానికి దారి నే చెప్తాను. Thank you.
ఉంది దాని వరకుని నా తోపుటూలో చూశాను. చివరికి నా కొడుకునే చంపాలని చూస్తావా? అనిత, మన రహస్యం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదు. గురుపౌర్ణమి నాడు నీకు మరణం తథ్యం. ఇది దైవ నిర్ణయం. Thank you.
శివనందన మాధవ హే కమలాసన శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసన శ్రీ దత్త జ్ఞానేశ్వర నీ చరణాలే శరణాలయ ఓ శ్రీ బాబా శివనందన మాధవ హే కమలాసనా